ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. తెలుగువన్న ప్రేక్షకులకి ఫిబ్రవరి 23వ తేదీ 2020 స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష అమావాస్య ఆదివారం. అమావాస ఈరోజు రాత్రి 7:50 వరకు, ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 12:57 వరకు, వర్జం రాత్రి 8:48 నుండి 10:33 వరకు, రాత్రి వర్జం సాయంత్రం దుర్ముహూర్తం 4:27 నుండి 5:13 వరకు సాయంత్రం దుర్ముహూర్తం ఉంది. అలాగే సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 6:00, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు అమావాస్య కాబట్టి శుభ సమయం లేదు. అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం. చాలామంది అమావాస్య ఆదివారం కోసం శక్తిని పెంపొందించుకోవడం కోసం క్షుద్రోపాసనకి చాలామంది వాడుతూ ఉంటారు, కానీ అమావాస్య అనేటువంటిది ఆ విధంగా వాడకూడదు. అమావాస్య ఆదివారం రావడం వల్ల అమ్మవారిని ఆరాధన చేయాలి. జగన్మాత ఆరాధన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. అమావాస్య సూర్యుల్లో ఉండే ఒక కిరణం వచ్చి ఈ తిథిని తాగుతుందని, అందుకే అమావాస్యకు సూర్య ఆరాధన, నారాయణ ఆరాధన, నారాయణీ ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది అని మనకు చెప్పబడింది. కాబట్టి అమ్మవారిని మన సాత్వికంగానే ఆరాధించాలే తప్ప క్రోధంగానో ఉద్రేకంగానో ఎవరు నాశనం కావాలనో క్షుద్రంగానో మన అమ్మవారిని ఆరాధన చేయడం. అమ్మవారిని కనుక అమావాస్య రోజుని శాంతస్వరూపినిగా కనుక ఆరాధన చేస్తే భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంగా నెరవేర్చేటువంటి శక్తి అమావాస్య రోజు ఉంటుంది. అమావాస్య ఆదివారం అమ్మవారి ఆరాధనకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది. వృషభ రాశి వారికి, మిథున కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. సాధారణమైన వ్యవహారం కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొత్త కార్యక్రమాలు ఏవి కూడా ఈరోజు చేపట్టకూడదు.